భారతీయ రైల్వే అంటేనే ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాలుంటాయి. కొండల మీద నుంచి, కోనల్లో నుంచి, నదుల్లో నుంచి, సముద్రాల మీదుగా, కొండలను తొలిచి నిర్మించిన సొరంగ మార్గాల గుండా సాగే రైలు ప్రయాణాలు మన దేశ రైల్వేలోని అద్భుతాలు. వీటిని చూడ్డానికే ప్రపంచంలోని పలు దేశాల నుంచి పర్యాటకులు తండోపతండాలుగా వస్తారు. దేశవ్యాప్తంగా 70,000 కిలోమీటర్లకు పైబడి ఉన్న రైలు మార్గాలపై రోజుకు 1 కోటి మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రకాల రైల్వే ట్రాక్లు విస్తరించి ఉన్నాయి. అయితే దేశంలో 4 దిక్కుల నుంచి రైళ్లు వచ్చే ప్రదేశం ఒకటి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ట్రాక్స్ ఒక ఎత్తైతే 4 దిక్కుల నుంచి రైళ్లు రావటం మరో ఎత్తు. అదే డైమండ్ క్రాసింగ్. రైల్వేలో డైమండ్ క్రాసింగ్ గురించి పెద్దగా ఎవరూ విని ఉండరు. డైమండ్ క్రాసింగ్ అనేది రైల్వే ట్రాక్లలో ఒక పాయింట్. ఇక్కడ రైల్వే ట్రాక్లు 4 వైపుల నుంచి క్రాస్ చేస్తాయి. ఇది 4 లేన్ల రహదారిలా కనిపిస్తుంది. రోడ్డుపై 4 లేన్లు అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నట్లే రైల్వే నెట్వర్క్ లో కూడా ఉన్నాయి. వీటిని రైల్వే 4 లేన్లు అని కూడా అంటారు. ఇందులో దాదాపు 4 రైల్వే ట్రాక్లు ఉంటాయి. ఇవి ఒకదానికొకటి 2గా దాటుతాయి. దీనికి 4 దిక్కుల నుంచి రైళ్లు వస్తుంటాయి. డైమండ్ లాగా ఈ ప్రాంతంలో రైల్వే ట్రాకులు కలుస్తాయి కాబట్టి దీన్ని డైమండ్ క్రాసింగ్ అంటారు. డైమండ్ క్రాసులు చాలా రేరుగా జరుగుతుంటాయి. భారతీయ రైల్వే నెట్వర్క్ ఎంత పెద్దదైనా డైమండ్ క్రాసింగ్ మాత్రం ఒకే ఒక ప్రాంతంలో ఉంది. మన దేశంలోని ఏకైక డైమండ్ రైల్వే క్రాసింగ్ మహారాష్ట్రలోని నాగపూర్లో ఉంది. ఇక్కడ అన్ని వైపుల నుంచి రైళ్లకు రైల్వే క్రాసింగ్ ఉంది. తూర్పున ఉన్న కోల్కతా నుంచి పశ్చిమాన ఉన్న ముంబై వరకు, ఉత్తర దిక్కున ఉన్న ఢిల్లీ నుంచి దక్షిణ దిక్కున ఉన్న చెన్నై వరకు రైలు మార్గాలను ఈ డైమండ్ క్రాసింగ్ కలుపుతుంది. నాగపూర్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైళ్లను అనుసంధానించడంలో ఈ క్రాసింగ్ది కీలక పాత్ర. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున సరుకు రవాణా కూడా జరుగుతుంది. భారతీయ రైల్వే ఇంజనీరింగ్ నైపుణ్యానికి, అద్భుతానికి ఇది ఒక ఉదాహరణ. ఈ రైల్వే క్రాసింగ్ నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ 4 దిక్కుల నుంచి 4 రైళ్లు ఒకేసారి క్రాస్ చేస్తాయి. అయినా ఇంతవరకు ఇక్కడ ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. అన్ని వైపుల నుంచి వచ్చే రైళ్లను సురక్షితంగా, సాఫీగా నిర్వహించడానికి ఈ క్రాసింగ్ ను అత్యంత శ్రద్ధతో రూపొందించారు. అంతేకాదు, అన్ని దిక్కుల నుంచి వచ్చే రైళ్లను సురక్షితంగా పంపించడానికి అధికారులు, సిబ్బంది ఎంతో అప్రమత్తంగా పనిచేస్తుంటారు. మొత్తానికి ఈ డైమండ్ క్రాసింగ్ దేశ రైల్వే నెట్వర్క్ లో ముఖ్యమైన భాగమనే చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.